మెదక్ బస్టిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగారు. 32 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. కోర్టు సూచనతో విలీనం డిమాండ్ను పక్కన పెట్టినా ప్రభుత్వం మాత్రం నియంతృత్వ ధోరణి వహిస్తుందని ఆరోపించారు. ఆర్టీసీ పరిరక్షణకే తాము కూడా పడుతున్నా తమను డెడ్లైన్ల పేరుతో సీఎం కేసీఆర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడమన్న కార్మికులు డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరి రాకపోతే ఉద్యోగులు రాకపోతే 100% ప్రైవేటీకరణ చేస్తా అంటాడు. మరి మీ అసలు మీ యొక్క ప్లాన్ ఏంటిది? మీ లోపకారైనటువంటి మనసులో ఉన్నటువంటి అసలు ఎజెండాను బయట పెట్టమని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం జేసీగా. మరి ఈ రకంగా పోతూ ఉంటే కార్మికులు బెదిరించలేరు, చేరుతలేరు. నిన్న కూడా మా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 11 మందిని మాత్రం మరి చేరాలని చెప్పేసి ఒక ఫోకస్ అయినటువంటి మరి ప్రభుత్వం ఒత్తిడితోటి పోయినటువంటి కార్మికులే తప్పించి వాళ్ళు కూడా రిటర్న్ వచ్చి మా దగ్గరికి స్వచ్ఛందంగా వచ్చి కూడా చెప్పుకునేటువంటి సందర్భం పరిస్థితి ఏముందో మాకు తెలియదు. కనుక వాళ్ళని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి 49 మంది ఎక్కడ ఒక 5-6 మంది మరి డ్యూటీలో జాయిన్ మరి న్యాయస్థానం కూడా మనం పరిగణలోకి తీసుకుంటుంది. మా న్యాయమైనటువంటి పోరాటం అని చెప్పేసి ఇదివరకే గమనించింది. కనుక అందరు కూడా కార్మికులు మరి జేఏసీ పిలుపు ఎంతైతే మద్దతు తెలుపుతారో అందరు కూడా ఖచ్చితంగా ఉంటారు, ఎవరు చేరాలని చెప్పేసి తెలియజేస్తాం.